మంచి ఆలోచనతో క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ హెల్తీ ఫుడ్ తింటే గుండె జబ్బులు రాకుండా ఆరోగ్యం కాపాడుకొని అధిక కాలం జీవించే అవకాశం ఉందని డాక్టర్లు వెల్లడించారు. వరల్డ్ డే సందర్భంగా సికింద్రాబాద్ కిమ్స్ సన్షైన్ ఆసుపత్రిలో జరిగిన వేడుకల్లో డాక్టర్ విజయ్ కుమార్, డాక్టర్ సందీప్, సుబ్రహ్మణ్యం శ్రీధర్, కస్తూరి తదితరులు మాట్లాడుతూ క్రమం తప్పకుండా జీవితంలో ఆహార అలవాట్లు నేర్చుకుని నిత్యం వ్యాయామం చేస్తూ ఆరోగ్యం నియమాలను పాటిస్తే గుండె జబ్బులు నివారించవచ్చని వారు పేర్కొన్నారు. నేడు జరుగుతున్న మరణాల్లో 30% గుండె జబ్బులతోనే చనిపోతున్నారని, దానికి కారణం బీపీ షుగర్ అదుపులో లేకపోవడం వలనే జరుగుతున్నాయని వారన్నారు. ప్రతిరోజు వ్యాయామం చేయాలని, ప్రోటీన్స్ గల ఆహారం తినాలని, ఆలోచన విధానంలో మంచిగా ఉండాలని, తద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చని వారన్నారు. యుక్త వయసులోనే మరణాలు సంభవిస్తున్నాయని, సరియైన నిద్ర లేకపోవడం, ఇష్టం వచ్చినప్పుడు ఆహారం తినడం వల్లనే వ్యాయామం లేకపోవడం తదితర కారణాలతో ఈ గుండె జబ్బులు వస్తున్నాయని, గుండె జబ్బులు ముందుగానే పసిగట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు సూచించారు. వరల్డ్ హార్ట్ డే సెలబ్రేషన్స్ కిమ్స్ సన్షైన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో జరుపుకుంటున్నాము. ఇందులో ఏంటంటే, మనం ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే గుండెని పదిలంగా ఉంచుకోవాలి. గుండె సక్రమంగా కొట్టుకొని సక్రమంగా పంప్ చేస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం, ఏదైనా అచీవ్ చేయగలుగుతాం. కొంతమంది చాలా రిచ్ బాగా కోట్ల రూపాయలు ఉంటుంది, గుండె బాగాలేదనుకోండి, దాన్ని మనం ఏమి ఎంజాయ్ చేయలేము. సో అందుకే మనము కంటి నిండా తినాలి, మంచి నిద్ర రావాలంటే గుండె కంపల్సరీ మంచిగా పనిచేయాలి. గుండె పంప్ చేయలేదనుకోండి, ఆకలి కాలు, నిద్ర రాదు, నిద్రలోంచి దమ్ము వచ్చి లేస్తారు, కాళ్ళ వాపు వస్తుంది, ఏదైనా నడవాలంటే కష్టం, ఇవన్నీ కష్టాలు రావద్దు. మనము లాంగ్ స్టాండింగ్గా బలంగా ఉండి ధైర్యంగా ఉండి ఏదైనా అచీవ్ చేయాలంటే గుండె ఆరోగ్యం అనేది ముఖ్యం. సో గుండె ఆరోగ్యాన్ని కాపాడాలంటే ఎట్టి పరిస్థితుల్లో మనం స్మోక్ చేయొద్దు, ఆల్కహాల్ తీసుకోవద్దు, గుడ్ ఎక్సర్సైజు, గుడ్ డైట్, అట్ ద సేమ్ టైం ఫ్రీక్వెంట్గా బ్లడ్ ప్రెషర్ ఉందా చూసుకోండి. ఎందుకంటే బీపీలో మనము చాలా మందికి ఇప్పుడు ఇండియా లోపల చూస్తే ఇవన్నీ సర్వసాధారణం, బీపీ, షుగరు, కొలెస్ట్రాల్. వీటిలో ఏంటంటే 100 మందికి ఉంటే 85 మందికి లక్షణాలు ఉంటాయి. వీటిని సైలెంట్ కిల్లర్స్ అంటారు. లక్షణాలు ఉండే కాబట్టి ఏం చేస్తాం, నాకేమి లక్షణం లేదు, నాకు జబ్బు లేదని అనుకుంటున్నాం. పట్టుకుని 25 ఇయర్స్ ఓల్డ్ మేలు, 40 ఇయర్స్ ఫీమేల్స్ అందరూ ఫ్రీక్వెంట్గా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ లక్షణాలున్నా లేకున్నా చెక్ చేసుకోవాలి. లక్షణాలు ఉన్నాయనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ఇవి ఎక్కువ ఉంటే వాటిని ట్రీట్మెంట్, చాలా మంది ఏం చేస్తారంటే టాబ్లెట్లు వాడతారు, వాడి మధ్య మధ్య చెక్ చేసుకో, అంటే బీపీ కంట్రోల్ అయిందా లేదా, షుగర్ కలర్స్, నేను టాబ్లెట్లు డాక్టర్ రాసిర్రు నేను వాడుతున్నాను అంటే అది ముఖ్యం కాదు. అంటే తీసుకున్న ట్రీట్మెంట్ సరి అయిన మోతాదులు తీసుకొని వీటన్నిటినీ సరి అయిన అంటే సక్రమంగా కంట్రోల్ చేస్తారు.